ప్రపంచంలోని ప్రతి దేశం తమ నాగరికతను, చరిత్రను కాపాడుకోవడానికి పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ప్రాచీన కాలం నుంచి చరిత్రకారులు, దేశానికి సేవ చేసిన వాళ్ళు విగ్రహాలు ప్రతి దేశంలోనూ కనబడుతూనే ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి టాప్ 10 అత్యంత ఎత్తైన విగ్రహాల గురించి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు మన ఇండియాలో కొత్తగా నిర్మిస్తున్న అత్యంత ఎత్తైన 823 అడుగుల విగ్రహం గురించి కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ టాప్ 10 టాలెస్ట్ స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ విగ్రహం కిరీట భాగాన్ని రాగితో తయారు చేశారు. ఈ విగ్రహం పైన కిరీటం వరకు వెళ్లాలంటే 354 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ విగ్రహం పైన కిరీటంలో 7 ముళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ముళ్ళుకు ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ విగ్రహం పొడవెంత తెలుసా? 93 మీటర్లు, అంటే 305 అడుగులు. దీనిని 1886లో అమెరికాలోని న్యూయార్క్లో నిర్మించారు. గుయిసెన్ గ్వాన్యిన్. ఈ విగ్రహాన్ని చైనా దేశంలోని హునాన్ పట్టణంలో 2009లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 99 మీటర్లు, అంటే 325 అడుగులు. అక్కడి ప్రజలు ఈ విగ్రహానికి 1000 కళ్ళు 1000 చేతులు ఉన్నట్టు పేర్కొంటారు. నిజానికి ఈ విగ్రహానికి 1000 కళ్ళు 1000 చేతులు లేవు, కానీ అక్కడ ప్రజలు ఎందుకలా అంటారంటే, వైకల్యం అధ్యయనాల త్రైమాసికం ప్రకారం 1000 చేతులు గల బౌద్ధసత్వుడు ప్రేమకు బౌద్ధ చిహ్నం. తనని నమ్మిన వారికి ఆయన సహాయం చేసేంతలా ఆయనకు 1000 చేతులు 1000 కళ్ళు ఉన్నాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. సెండై దైకనోన్. ఈ విగ్రహాన్ని జపాన్లోని మియాగి ప్రిఫెక్చ్యూర్ పట్టణంలో 1991లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 100 మీటర్లు, అంటే 330 అడుగులు. దీనిని పర్వతాల మధ్యలో నిర్మించారు. ఈ విగ్రహాన్ని అక్కడి ప్రజలు దేవతామూర్తిగా కొలుస్తారు. దీని లోపల 12 అంతస్తులు ఉంటుంది. లిఫ్ట్ కూడా ఉంది. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని గొప్పతనం, చరిత్రను వివరించే విగ్రహాలు ఉంటాయి. ఇలా ఇంత పెద్ద విగ్రహం లోపల 108 విగ్రహాలు ఉంటాయి. మదర్ల్యాండ్ మాన్యుమెంట్. ఈ విగ్రహాన్ని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో 1981లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 102 మీటర్లు, అంటే 335 అడుగులు. ఇది సోవియట్ కాలం నాటి స్మారక విగ్రహం. 2వ ప్రపంచ యుద్ధంలో యుక్రెయిన్ చరిత్ర యొక్క నేషనల్ మ్యూజియంలో ఒక భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. హిందూ దేవుడైన శివుని విగ్రహాన్ని ఇండియాలోని రాజస్థాన్లో 2020లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 107 మీటర్లు, అంటే 351 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా ఈ విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఉసీకు డైబుట్సు బుద్ధుడు. ఈ విగ్రహాన్ని జపాన్లోని ఇబారకి ప్రిఫెక్చర్ పట్టణంలో 1993లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 110 మీటర్లు, అంటే 360 అడుగులు. దీని లోపల 4 అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తులోనూ ఎన్నో విషయాలు తెలియజేసేలా మ్యూజియం ఉంది. ఈ విగ్రహాన్ని బౌద్ధమతం యొక్క ట్రూ ప్యూర్ ల్యాండ్ స్కూల్ స్థాపకుడు సిండ్రాన్ పుట్టిన జ్ఞాపకార్థంగా నిర్మించారు. లేక్యున్ సెకియా. ఈ గౌతమ బుద్ధుని విగ్రహాన్ని మయన్మార్లోని మోనివా సమీపంలో కటాకన్ తౌంగ్ గ్రామంలో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 115 మీటర్లు, అంటే 380 అడుగులు. దీనిని 2008లో నిర్మించారు. ఈ విగ్రహం మొత్తం గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ విగ్రహం లోపల 32 అంతస్తులు ఉంటాయి. 12వ అంతస్తు నుంచి 32వ అంతస్తు వరకు పెద్ద మ్యూజియం ఉంటుంది. గౌతమ బుద్ధుని చరిత్ర మొత్తం విగ్రహాల రూపంలోనూ, పెయింటింగ్ రూపంలోనూ అక్కడ మనం చూడవచ్చు. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధుడు. ఈ విగ్రహాన్ని చైనాలోని లూసన్ కౌంటీ పట్టణంలో 2008లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 128 మీటర్లు, అంటే 420 అడుగులు. 66 అడుగుల తామర పువ్వు సింహాసనంపై బుద్ధుడు నిలబడి ఉండడం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత. 2024లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో 3వదిగా ఈ విగ్రహం ప్రసిద్ధి చెందింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మనందరికీ తెలిసిందే, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018లో ఇండియాలోని గుజరాత్లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 182 మీటర్లు, అంటే 597 అడుగులు. ఇది ఎంత పెద్దది అంటే, 7 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఈ విగ్రహాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ విగ్రహం బరువు 1700 టన్నులు.
రాత్రిపూట అందంగా ప్రకాశవంతంగా కనబడేందుకు దీని లోపల లేజర్ లైటింగ్ సిస్టమ్ని అమర్చారు. దీనిలో ఎన్ని సంవత్సరాలైనా తుప్పుపట్టని టెక్నాలజీని వాడారు. దీనిని తయారు చేయడానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? అక్షరాల 3,000 కోట్ల రూపాయలు. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇండియాలోని మహారాష్ట్రలో 2023లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 210 మీటర్లు, అంటే 688 అడుగులు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహంతో పోల్చుకుంటే శివాజీ విగ్రహం సుమారు 90 అడుగులు పెద్దదిగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహాల్లో శివాజీ విగ్రహం మొదటి స్థానంలో ఉంది. కానీ ఇంకో విషయం ఏమిటంటే, ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ రామా అనే రాముని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ విగ్రహం పొడవెంతో తెలుసా? 251 మీటర్లు, అంటే 823 అడుగులు. ఈ విగ్రహం దాదాపు 2024-2026 మధ్య కాలంలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ టాప్ 10 విగ్రహాల్లో మీకు ఏ విగ్రహం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఇండియన్స్ అందరూ ప్రౌడ్ టు బి ఇండియన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.